అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ట్యాంక్ ఫోన్ చేస్తున్నాను సార్. ఈ 5 సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకునే దిక్కుమొక్కులు లేదు ఇక్కడ. మళ్ళీ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆర్టీఎఫ్ఎల్స్ డిఏ గారు ఏఐ గారుతో మాట్లాడి వాళ్ళు చాలా బాగా బ్రహ్మాండంగా ఎక్కడ డబ్బులు లేవు దాంట్లో ఏం చేశారో నాకు తెలియదు, కానీ త్వర త్వరగా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ గారికి ఏ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడి త్వరలో బ్లాక్ లిస్ట్ ను బయట తీసి ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంటి స్థలాలు లేవని చెప్పి కూడా సోదరుడు శీను మాట్లాడాడు. ఈ పక్కన ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు చెప్పండి, ఖచ్చితంగా ఇంటి స్థలాలు అయితే ఇస్తా. ఈ గవర్నమెంట్ ల్యాండ్ చాలా మంది చేతుల్లో ఉంది. ఇక్కడ ఈ కోట మండలం అయితే మొత్తం భూ కబ్జాదారులు ఉన్నారు టోటల్ మొత్తం మీద. నేను త్వరలో వేదికమైనటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తా. పేదల భూములు ఎవరైతే ఆగిపోయి చేశారో వాళ్ళందరి పేర్లు మీరు కానిస్తే ఆ గ్రామ సభలో చదివి పోలీస్కి ఆర్డీఓతో మాట్లాడి మ్యాక్సిమం నా శక్తి ఉన్నంత వరకు ఖాళీ చేసి పేదవాళ్ళకి సాధించాను. ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అన్నింటినీ బయట తీసి పేదవాళ్ళకి పంచాలని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇంకా మాట తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను గెలిపించింది పేదవాళ్ళు, నా పేదవాళ్ళ కోసం నాకేం కాదు. మీరుంటే చాలు నా వెనకాల ఏ డౌట్ అని కోరుకుంటా. నేను తగ్గే ఉంది కాదు. కాబట్టి పేదల విషయంలో మాత్రం ఇప్పుడు కూడా కాంప్రమైజ్ గాను వెనక్కి పోనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. త్వరలో కూడా ఈ యొక్క గూడూరుని తీసుకెళ్లి నెల్లూరులో కలిపేటువంటి పని ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అట్లాగే ముఖ్యంగా కోట మండలం వాకాడు మండలాల్లో ఇసుక ఎవరంటే వాళ్ళు తవ్వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మా వాళ్ళకు కూడా చెప్పున్నా, ఎవరు తోలినా మీ ట్రాక్టర్లు సీజ్ చేసి మైనింగ్ శాఖ పెట్టేది ఖచ్చితం అని చెప్పి తెలియజేస్తున్నా. దయచేసి ఒక దగ్గర ఉంటే అది మానుకోమని చెప్పి తెలియజేస్తున్నా. అది మన పద్ధతి కాదు, అది వైఎస్ఆర్సీపీ నాయకుల పద్ధతి. కాబట్టి మనం ఆ పద్ధతి మీరు దాన్ని మీరు ఫాలో అవ్వద్దని చెప్పి మా నాయకులందరూ కూడా తెలియజేస్తున్నామమ్మా. కాబట్టి పేదవాళ్ళకి ఉచిత ఇసుక అన్నాము, ఉచిత ఇసుకని ఇస్తాం. అంతేగాని మీ ఇష్టం ప్రకారంగా తోలుకొని డబ్బులు చేసుకుంటే ఒక్కసారిగా మైనింగ్ పోతే మీరు ఎంత సంపాదించారో దానికి 3 ఎత్తులు ఫైన్ వేస్తారమ్మా మైనింగ్ వాళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ ఈ రోజు నుండి ఏ నాయకుడైనా సరే ఇసుక విషయంలో ఏలు పెట్టదని చెప్పి అందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నానమ్మా. కాబట్టి దయచేసి ఉండండి, మన నాయకుడు చెప్పిన విధంగా మనం నడుచుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.